Bala Yesu, obviously. Bala Yesu, one of my favorite characters in this cinema. ఎలా రిలేట్ అవుతాం అంటే పంచం బాగా వేస్తాడు కదా, నాకు అది చాలా ఇష్టం, నుంచి బాగా కనెక్ట్ అవుతాను. అండ్ హర్ష వైజాగ్ కాబట్టి కొన్ని కొన్ని వైజాగ్ పదాలు వచ్చేసాయి, అవి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అవి ఎంత బాగున్నాయంటే, ఈవెన్ దో కరెక్షన్స్ పడ్డాను డబ్బింగ్ అప్పుడు విజయవాడ అయ్యాల్సిన ఆటానికి, ఆ కొన్ని కొన్ని వర్డ్స్ చాలా బాగానే ఉంచేసావు. అండ్ కొన్ని కొన్ని జోక్స్ ఉంటాయి కదా, ఫ్లేమ్స్ లో ఎమ్మరాడడానికి ఆ పేరుని ఎన్ని సార్లు లాగించావరా, జయ అంట జయ అంట కృష్ణ కష్టంలో సుఖంలో అన్ని కైండ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ లోనే ఉంటారు. మధ్యలో కాంటాక్ట్ మిస్ అయిపోయినా సరే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వెన్ మళ్ళీ కలిసినప్పుడు అంత డిస్టెన్స్ ఉంది, అంత కాలం అయింది కాంటాక్ట్ లో లేము అని ఒక ఇది ఉండదు. ఎక్కడి నుంచి అయితే దే లెఫ్ట్ ఆఫ్ అక్కడి నుంచి మళ్ళీ పికప్ చేస్తారు. సో అటువంటి ఒక రిలేషన్షిప్ ఉంటుంది పద్మ అండ్ దీప్తికి. సో చాలా ఇష్టం అండ్ బాగా హైలైట్ చేశారు. పద్మ గొడుగు ఉంటారు కదా సినిమాలో, బేసిక్గా ఈ క్యారెక్టర్ రాసినప్పుడు సందీప్ తినికి సునీల్ అంటే అదే వాళ్ళ ఆయన అంటే సునీల్ క్యారెక్టర్ రామరాజు క్యారెక్టర్ కన్నా దీప్తితో తినికి ఎక్కువ కెమిస్ట్రీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ దగ్గర. అండ్ ఇంట్లోని కొంచెం తనకి మంచి కెమిస్ట్రీ ఉండి మంచి ఉంటుంది కదా, ఇంట్లో అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటారు, యూ కెన్ ట్రస్ట్ దెమ్, యు నో అన్ని షేర్ చేసుకుని జడ్జ్మెంట్ లేకుండా అవన్నీ. సో అలాంటి వాటికి బేసిక్గా మా వదిన దీప్తి కోసం ఇప్పుడు ఉంటుంది. బేసిక్గా మీ మూవీ ఓపెనింగ్లో కూడా ప్రేమించిన వారిని అంతనంత ఎత్తులో పెట్టడానికి నిజమైన ప్రేమ, అండ్ అదే దీప్తి చాలా గట్టిగా నమ్ముద్ది. సో విద్యాస్ క్యారెక్టర్ ఈజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రప్స్ అంటే మూవీలోని ఒక కీ రోల్ ఇది, ఎందుకంటే చాలా ఇవి చెప్పిన ఈవిడ వల్ల చాలా ఇవి కనెక్ట్ అవుతాయి. అంటే ఏదో ఇది ఉంటే భూచక్రంలోని కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ విద్యా క్యారెక్టర్. బేసిక్లీ టాట్ దీప్తి అసలు ప్రేమ అంటే ఏంటి అన్నది తనే నేర్పించి, ఎందుకంటే మీరు ఒక ఇంటర్వెల్ సీన్లో చూసినప్పుడు కూడా ద మూమెంట్స్ వాస్ అదే జయకృష్ణ చెప్తాడు కదా, మీరు ఇక్కడ ఉండండి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచే చూసాంటే అందనంత ఎత్తులో పెట్టండి అనగానే ఇమ్మీడియట్గా సెకండ్ లేట్ చేయకుండా దీప్తి అడాప్ట్ చెప్తుంది. సో వాట్ షీ సేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రామరాజు దీప్తి అన్న మా అన్న. సో బేసిక్లీ మన సొసైటీలోని మన కొన్ని ప్రెజుడైజ్ స్టీరియోటైప్స్ అన్ని ఉంటాయి, ఒక దరిద్రం ఉంటుంది కదా, వాటన్నిటినీ కలిపి ఒక మనిషిలో వేస్తే అది రామరాజు క్యారెక్టర్. ఇంకా అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రెజుడైజ్ స్టిక్ అయ్యి దాని లాజికల్ సెన్స్ లేకపోయినా సరే వాళ్ళంతా ఒక మైండ్లో క్రియేట్ చేసుకుని అది అందరి మీద రుద్ద
బుద్ధి అదే కరెక్ట్ అని అది ఒక మూర్ఖత్వంతో కూడిందన్నమాట. అలాంటి ఒక క్యారెక్టర్ రామరాజుని సునీల్ గారు చాలా బాగా చేశారు. విఆర్ వెరీ హ్యాపీ ఆయన అసలు ఆన్ బోర్డ్ రావని చాలా ఎక్సైట్ అయ్యాం. నేను ఒక నిన్న ప్రేమని అనుకునే ఒక క్యారెక్టర్ ప్లే చేసినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.